నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయనని నేను అన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గు లేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు.